ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఆర్టీసీ రైతులను ప్రయాణికులు వినియోగించుకోవాలని మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ రవిచంద్రన్ అన్నారు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో మెదక్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ డిపో మేనేజర్ రవిచందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ను రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్ రంగంపేట మీదుగా ఉదయం 6 గంటలకు రాత్రి 9 గంటలకు ప్రత్యేక బస్సులు నడపాలని, ఉదయం రాత్రి ప్రయాణికులు బస్సు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామంలోని బస్టాండ్ వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రవిచంద్రన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్టీసీ సేవలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించొచ్చని, ఆర్టీసీ ప్రవేశపెట్టే రాయితీలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, గోకణి రాజగౌడ్, పంచాయతీ కార్యదర్శి ప్రియాంక, ఆర్ఎం సుదర్శన్, ఎస్డిఐ లక్ష్మణ్, డీసీ వెంకటనారాయణ, కండక్టర్ సంభవాయునందన్, ఆర్టీసీ సిబ్బంది, గ్రామ పంచాయతీ, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు మనకు మెదక్ జిల్లా రంగంపేట అనే విలేజ్లో ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మేము ఇక్కడ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామసభలో నేను మా డిపో మెదక్ డిపో మేనేజర్ గారు, తర్వాత సర్పంచ్ గారు, తర్వాత ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీలు మాట్లాడి గ్రామ ప్రముఖులందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ మెదక్ పోవడానికి, సంగారెడ్డి పోవడానికి, పటంచెరు పోవడానికి ఉన్నటువంటి మా 50 బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 15 నిమిషాలు ఒకసారి నుంచి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అందరూ కూడా బాగున్నాయని చెప్పేసి కొనియాడారు. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఈ గ్రామ ప్రజలు ఒక 2 ట్రిప్పులు అదనంగా కావాలని చెప్పేసి కోరారు. అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2 రోజుల్లో ఎల్లుండి మార్నింగ్ నుంచి మేము ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అవి ఏర్పాటు చేస్తాము. అండ్ ఫర్దర్గా కూడా మనకు ఆర్టీసీ అందించే సేవలన్నీ కూడా మేము వివరించడం జరిగింది. ఆర్టీసీ కార్గో సర్వీసెస్, తిరుపతి స్పెషల్ దర్శనం సర్వీసెస్, ఇవన్నీ గురించి కూడా వివరించడం జరిగింది. అందరికీ కూడా స్టూడెంట్స్ ఇచ్చేటువంటి బస్ పాస్, తర్వాత వికలాంగులకు ఇచ్చే బస్ పాస్లు అన్నీ కూడా